చైన్ స్నాచింగ్ ముఠ ఆట కట్టించారు హైదరాబాద్ పోలీసులు. వరుస దొంగతనాలతో సవాల్ విసిరిన గ్యాంగ్ ను కాప్స్ చాకచక్యంగా పట్టుకున్నారు. మెరుపు వేగంతో స్నాచింగ్ లో పాల్పడుతూ పారిపోతున్న వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. దెబ్బకుట్ట దొంగల ముఠ. గత నెలలో వరుస చైన్ స్నాచింగ్లతో రెచ్చిపోయిన గ్యాంగ్ ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఇదే చైన్ స్నాచింగ్ గ్యాంగ్. డిసెంబర్లో ప్రజలను హడలెత్తించిన దొంగల ముఠ ఇదే. వివిధ దొంగతనాల్లో జైలుకు వెళ్లిన వీళ్లు అక్కడే జట్టు కట్టారు. బయటకు వచ్చి ఢిల్లీలో వందల దోపిడీలకు పాల్పడ్డారు. తర్వాత దృష్టి హైదరాబాద్ పై మరల్చి ఇక్కడ పోలీసులకు ప్రజలకు ముచ్చమటలు పట్టించారు. మెరుపు వేగంతో చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముఠాలో ముగ్గురు యూపీకి చెందినవారు, ఒకరు హైదరాబాదీ. ఈ గ్యాంగ్లోని ప్రధాన నిందితుడు మోనుపై గతంలో 40 కేసులున్నాయి. మరో నిందితుడు చాకాపై 38 కేసులు, ప్రణీత్పై 3 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ఈ నలుగురు కలిసి తెంపుడు కార్యక్రమానికి తెరదీశారు. గత నెలలో మెరుపు వేగంతో స్నాచింగ్ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. నగరంలో చైన్ నేరాలు తగ్గాయని పోలీసులు అలా ప్రకటించారో లేదో సిటీలో అంతర్రాష్ట దొంగల ముఠా దిగింది. 2 రోజుల్లోనే 10 చోట్ల మహిళల మెడల్లో చైన్లను కొట్టేసి పోలీసులకు సవాల్ విసిరారు. గత డిసెంబర్ 26-27 తేదీల్లో వరుస చైన్ స్నాచింగ్లతో నగరంలో కలకలం రేగింది. 26 డిసెంబర్ తర్వాత 27 డిసెంబర్ అర్లీ మార్నింగ్, ఈ 2 డేస్ పక్కనే రాజకొండ కమిషనరేట్లో టోటల్ 11 స్నాచింగ్ ఒఫెన్సెస్ జరిగింది. ఇది ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ సెన్సేషనల్ సీరియల్ ఒఫెన్స్. ఒక రికార్డ్ టైంలో హైదరాబాద్ సిటీ పోలీస్ విత్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఆఫ్ అదర్ పోలీస్ ఆఫీసర్స్ ఈ అన్ని కేసుకి డిటెక్షన్ జరిగింది. తర్వాత ఈ ప్రాసెస్లో 3 మెంబర్స్ సీరియల్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ విత్ ఇంటర్ స్టేట్ నోటోరియస్ గ్యాంగ్ ఇది హిస్టరీ ఉంది. అయితే గత నెలలో జరిగిన వరుస గొలుసు దొంగతనాల్లో కీలక సూత్రధారిగా ప్రణీత్ వ్యవహరించాడని తెలిపారు. సీసీ కెమెరాల నిఘా పెద్దగా లేని ఏరియాల్లో దొంగతనం తర్వాత ఈజీగా ఎస్కేప్ అయ్యే లొకేషన్లలో ముందుగా ప్రణీత్ రెక్కి నిర్వహించి టార్గెట్ ను ఫిక్స్ చేశాడు. తర్వాత మిగతా గ్యాంగ్ సభ్యులు తమ పని కానిచ్చేశారని పోలీసులు వెల్లడించారు. ఆల్ ద 3 మెంబర్స్ ఆర్ అరెస్టెడ్. మీ అందరికీ తెలుసు ఈ 11 ఈ స్నాచింగ్ 15 అవర్స్లో జరిగింది. 15 అవర్స్ లోపలికి 11 ఈ స్నాచింగ్. ఇదిలో ఫస్ట్ డే 6 ఈ స్నాచింగ్ జరిగింది. తర్వాత సెకండ్ డే 5 ఈ స్నాచింగ్ జరిగింది. సెకండ్ డే ఈ 5 ఈ స్నాచింగ్ ఓన్లీ 45 మినిట్స్లో, విదిన్ 45 మినిట్స్ 5 ఈ స్నాచింగ్. సో ఈ నోటోరియస్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ వెరీ ప్రొఫెషనల్, వెరీ టెక్నికల్ సావి. తర్వాత అన్ని స్టేట్స్లో హిస్టరీ కూడా ఉంది ఈ స్నాచింగ్కి. అందరికీ చైన్ స్నాచర్లను పట్టుకోవడానికి అప్రమత్తమైన 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు నగర వ్యాప్తంగా అన్ని జోన్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టి గొలుసు దొంగల ఆట కట్టించారు.